తమ గ్రామాన్ని నిగుర్తి మండలంలో కలపాలని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో 100 మంది ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. మెచ్చరాజుపల్లి గ్రామస్తులు ఇంతకాలంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లికుదురు మండలంలో తమ గ్రామం ఉండేదని కానీ ఇప్పుడు తమ గ్రామానికి ఆనుకుని ఉన్న ఇనుగుర్తి గ్రామ పంచాయతీని నూతన మండలంగా చేస్తున్న క్రమంలో తమ గ్రామాన్ని ఇనుగుర్తి మండలంలో కలపాలని గ్రామస్తులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామాన్ని కొంతమంది రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులకు తప్పుడు నివేదికలు అందజేసి ప్రజలను తప్పుదోవ పట్టించి నోటిఫికేషన్లో తమ గ్రామం లేకుండా చేశారని కనుక జిల్లా కలెక్టర్ స్పందించి మరొకసారి తమ గ్రామ ప్రజల ఆకాంక్షను గౌరవించి తమ గ్రామాన్ని ఇనుగుర్తి మండలంలో కలపాలని సుమారు 100 మంది ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ శశాంకకు వినతి పత్రం సమర్పించారు. దాదాపు మండలాల్లో ఏర్పడిన ఖర్చు నెల్లికూరు మండలం ఉన్నది. ఆ నెల్లికూరు మండలంలో ఇంతమంది విద్యార్థులు అంతా అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డిగ్రీలు చేసి ఉన్నారు. కనీసం సర్టిఫికెట్ల కోసం, తహసీల్ ఆఫీస్ కోసం, ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసుల కోసం వీళ్ళు పోయి రావడానికి ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, మాకు ఒకవేళ ఇనుగుర్తి మండలం అయినట్టంటే ఒక 5 కిలోమీటర్ల దూరం ఉన్నది. కామన్ సామాన్య మానవుడు కూడా నడిచిపోయే పరిస్థితి, పైసలు లేని వాళ్ళు కూడా నడిచిపోయి అక్కడ ఆఫీసులలో వర్క్ చేసుకుని వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ మాకు నెల్లికుదురు మండలం వద్దు, ఇరుగుర్తి మండలం కావాలని మా గ్రామస్తులందరం కోరుతాను. అది అధికారులు కానీ పై వీళ్ళు రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ అందరూ ఏర్పడిన ఇనుగుర్తి మండలంలో మెచ్చరాజుపల్లి గ్రామాన్ని వెంటనే వెళ్ళాలంటే ఇప్పుడు వృద్ధురాలు కానీ ఎవరైనా వెళ్ళాలంటే 800 ఖర్చు పెట్టుకుని ఆటో చార్జ్ ఇచ్చి మనం అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఎనుగుర్తి అనేది 3 కిలోమీటర్ లోపు ఉన్నది. మనం ఎవరైనా లిఫ్ట్ అడిగి బండి మీద కానీ ఎట్లా పోవచ్చు. ఇక్కడ వెసులుబాటు మనకు కొంచెం సౌలభ్యంగా కొంచెం మంచిగున్నది. ఇక్కడ ఏంటంటే దీన్ని రాజకీయ పరంగా ఎక్కడికో తీసుకోబోతున్నారు, కానీ ఊళ్ళో ఉన్న జనాలకు ఏం చేయాలని ఆలోచిస్తలేరు. ఇప్పుడు బావి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ సర్టిఫికేట్లు కానీ ఏదన్నా తీసుకోపోవాలంటే తీసుకురావాలంటే నెల్లికూరు పోవాల్సి వస్తుంది. మాకు వెళ్లే దారి అక్కడ కాజ్గల్ మీద నుండి వెళ్లాలంటే అది దారి గీత రహదారి గీత మంచిగా లేదు. దానికి దృష్టి పెట్టుకుని ఊళ్ళో ఉన్న ఎంపీపీ కానీ ఎంపీటీసీ సర్పంచ్లు అందరూ జర మాకు ఇనుగుర్తి మనకు ఇనుగుర్తి అయ్యేటట్టు చూడండి.